ఓకే సత్యనారాయణరావు గారు మీరు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా నిపుణులు వేసి మరి సాధ్యం ఇది ఖచ్చితంగా అమలు చేస్తామని మీరు చెప్తున్నారు గుండా అయితే మంత్రి కేటీఆర్ మాత్రం దీనిపైన ఒక ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి అసలు వ్యారంటీ అయిపోయింది గ్యారంటీలతో అధికారంలోకి ఎలా వస్తారు అంటే చెప్తున్నారు దీనికి మీ సమాధానం ఏంటి ఇప్పుడు కవిత మాటలు అనేది రాష్ట్ర ప్రజల కాంగ్రెస్ పార్టీ చెప్పింది అధికారంలో ఉన్నప్పుడు పనిచేసి చూపెట్టింది ఇప్పుడు కూడా ఈ ఉన్న బడ్జెట్ పెరిగిన బడ్జెట్కు అనుకూలంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఈరోజు కార్మికులు కర్షకులు బరు బడుగు బలైన వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులు ఉన్నారని అన్ని ఆలోచన చేసే ఇది సాధ్యమైనటువంటి పనులే చెప్పడం జరిగింది ఈ విషయాలు కూడా కర్ణాటక ప్రభుత్వంలో మేము ఇరవై ఐదు వందల క్వింటాల్ వడ్లుకుంటున్నాం ఛత్తీస్గఢ్లో అక్కడ బ ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం ఐదు వందలకే సిలిండర్ కూడా ఇస్తున్నాం చెప్పినటువంటి అక్కడ ఐదు గ్యారంటీ కార్డులు ఆ ప్రభుత్వంలో అమలు చేస్తున్నాం ఇక్కడ కూడా ఆరు పథకాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ బడ్జెట్కు అనుకూలంగా నిపుణులతో మేధావులతో చర్చించి ఈరోజు అమలు చేసి తీరుతాం